తమిళంలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న శివకార్తికేయన్ హీరోగా నేను శైలజ సినిమాతో పరిచయమై తెలుగులో వరుస ఆఫర్స్ ని సంపాదించుకుంటున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా తమిళ డైరెక్టర్ బకియరస్ కన్నన్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం రెమో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఈ రోజే రిలీజ్ అవుతుంది మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం కథ విషయానికి వస్తే సినిమా అంటే విపరీతమైన ఇష్టం ఉన్న హీరో ఎలాగైనా హీరో అవ్వాలని డైరెక్టర్ కేఎస్ రవికుమార్ ని కలవడానికి వెళ్తాడు అతి కష్టం మీద అతన్ని కలిసిన హీరో ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాడు అయితే ఈ సినిమాలో హీరో ఓ నర్స్ అనగానే హీరో సినిమా స్టార్ట్ అయ్యే లోపే నర్స్ ఎలా ఉండాలో అన్ని నేర్చుకోవాలని నర్స్ గా రియల్ లైఫ్ లో ఉండడానికి ట్రై చేస్తాడు అప్పుడే అతని జీవితంలో కొన్ని సంఘటనలు ఎదురవుతాయి మరి వాటన్నింటిని హీరో దాటి హీరో ఎలా అయ్యాడు హీరోయిన్ అతని లక్ష్యం కోసం ఏ విధంగా సహాయం చేసింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే నటీనటులు హీరోగా శివకార్తికేయన్ చాలా బాగా చేశాడు నర్స్ గా నార్మల్ మ్యాన్ గా సినిమా హీరో అవ్వాలనే కోరిక ఉన్న వ్యక్తిగా మంచి వేరియేషన్స్ కనవర్చాడు గత సినిమాల్లో కంటే భిన్నంగా కనిపిస్తూ మరోసారి ప్రేక్షకుల హృదయాన్ని కొల్లగొట్టాడు నర్స్ గా కార్తికేయన్ మంచి ప్రదర్శన ఇచ్చాడు కీర్తి సురేష్ రోజు రోజుకి నటనలో పరిణితి సంపాదిస్తుంది అని సినిమాలో తెలిసిపోతుంది పర్ఫార్మెన్స్ వైస్ గా మంచి మార్కులే కొట్టేసింది సతీష్ కామెడీ ఈ సినిమాలో అమితంగా ఆకట్టుకుంది తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు మిగతా వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు సాంకేతిక విభాగం దర్శకుడు ఎంచుకున్న కథ బాగానే ఉన్న స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఇంకాస్త శ్రద్ధ వహించాల్సింది మేకింగ్ పర్వాలేదనిపించుకుంది పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీకి పేరు పెట్టిన అవసరం లేదు ఏ సీన్ కా సీను అద్భుతంగా చిత్రీకరించాడు అనిరుద్ధ్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ కు ఇవ్వలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు ఎడిటింగ్ పూర్ గా ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఇట్స్ మీ పూర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్